సార్ ప్రభుత్వం మారుద్దు అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మళ్ళీ ఆయనే వస్తాడా, 150 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయా, ఏమనుకుంటున్నారు? ఒక కామన్ నిశ్శబ్ద విప్లవం, ఈ నిశ్శబ్ద విప్లవంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు ప్రగతిని కోరుకుని అభివృద్ధిని కాంక్షించే పరిస్థితిలో ఖచ్చితంగా పెనుమార్పు సంభవిస్తుంది. సార్ దాదాపుగా 5 ఏళ్ల పరిపాలన చూసాం, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు దిశానిర్దేశం లేకుండా అసలు రాష్ట్రమే లేదు. ఈ 5 ఏళ్లలో అయితే ఎలాంటి పరిస్థితి అంటే వాట్ ఈస్ యువర్ క్యాపిటల్ నేమ్ అంటే చెప్పలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు అని చెప్పి జోకులు కూడా వేసుకునే పరిస్థితి. ఏమని చెప్తారు సార్, ఏంటి ఈసారి ఏం జరగబోతుంది? ఆంధ్రప్రదేశ్లో 35 ఫెరోలైజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవి 50 సంవత్సరాల క్రితం పెట్టిన ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి, 10 ఏళ్ల క్రితం పెట్టిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఏంటంటే 600 మెగావాట్ల పవర్ కన్సంప్షన్, 600 మెగావాట్ల పవర్ కన్సంప్షన్ ఉన్న ఇండస్ట్రీస్ రూపాయిన్నర రేటు యూనిట్ రేట్ పెంచేటప్పటికి ఇండస్ట్రీస్ మొత్తం సిక్ అయిపోయినాయి. 600 మెగావాట్ల మీద 60,000 మెట్రిక్ టన్లు ప్రొడక్షను ఎట్ ది రేట్ ఆఫ్ 1 లాక్ వేసుకుంటే అంత ఆదాయము, అంత జిఎస్టీ, అంత సిజిఎస్టీ మొత్తం 6 నెలల మట్టి ఇండస్ట్రీస్ మొత్తం మూతబడి ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే నేషనల్ లాస్ ఎంత ఉంది, దాని మీద ఏంటంటే డిపెండ్ అయిన 60,000 మంది డైరెక్టర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరూ ఏంటంటే రోడ్డు మీద ఉన్నారు ఇప్పుడు. కానీ సార్ జిడిపి రేటు మాది బాగానే ఉంది అని ఒక ఆర్థిక మంత్రి బుగ్గన గారు కానీ, లేకపోతే ఈ రోజున మనం చెప్పాల్సినటువంటి సిఎస్ గారు కానీ, ఖజానాలు ఖాళీ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్ ప్లేస్లో ఉంది, ఈ 5 ఏళ్లలో మేము ఎంతో సాధించామని చెప్పుకుంటున్నారు. దీన్ని సామాన్యుడు అర్థం చేసుకునే పరిస్థితి, ఈ సామాన్యుడి దాకా ఎక్కడ వెళ్తున్నాయి ఇప్పుడు? 35 ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇన్ని 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే ఇండస్ట్రీస్ మూతబండి అనేది ఎక్కడ పత్రికా ముఖంగా కానీ ఎక్కడ జనాలు ఎక్కడ లేదు. మొత్తం ఇండస్ట్రీస్ మొత్తం మూతబడిపోయి ఉన్నాయి. ఇండస్ట్రీస్ మూతబడితే వీటిలో 50 సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాకరైలాస్ లిమిటెడ్ మూతబడి ఉంది, జిందాల్ ఫెరోలాస్ కొత్త వలస మూతబడిపోయి ఉంది, అట్లా 5 మెగావాట్ 10 మెగావాట్ ఇండస్ట్రీస్ నెంబర్ ఆఫ్ మూతబడిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలే మూతబడితే ఉద్యోగాల పరిస్థితి ఏంటి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, కొత్తగా జనరేట్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వీటికి సంబంధించి పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆల్రెడీ ఉద్యోగం చేసేవాళ్ళు, దాని మీద డైరెక్టర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ అందరూ రోడ్డు మీద ఉన్నారు. రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరు ఈ గవర్నమెంట్ కావాలని కోరుకుంటారు? కానీ 2.5 లక్షల నేను వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను, రాగానే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను, గతంలో ఏ ప్రభుత్వం చేయింది నేను చేశాను. ఈ ఇండస్ట్రీలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కడికి కనీసం 30,000 రూపాయలు జీతం ఉంటుంది, సచివాలయంలో వాలంటీర్ ఉద్యోగం చేసేవాడికి 5,000 రూపాయలు జీతం ఉంటుంది. ఇప్పుడు 20,000 నుండి 30,000 రూపాయలు జీతాలు యావరేజ్ తీసుకునేవాళ్ళు ఆల్రెడీ ఎక్కినప్పుడు ఈ 5,000 రూపాయలు ఎంప్లాయ్మెంట్ అదేం లెక్క? సో ప్రజల్లో అయితే అవగాహన ఉందంటారా సార్? అవగాహన ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉంది అవగాహన. ఓటు వేసేటప్పుడు అందరూ ఆలోచించి ఓటు కాదు, వాలంటీర్లు అనేది ఏంటంటే కార్యకర్తలు ఎన్నుకున్నారు, వాలంటీర్లు కార్యకర్తలు ఈ 5,000 రూపాయలు ఇప్పుడు అనేది ఏంటంటే సాకు, ఈ ప్రజల్ని ఇండైరెక్ట్ గా కొట్టుకు తినమని చెప్పి వాలంటీర్లకు అవకాశం ఇచ్చినట్టు ఉంది. చివరగా సార్, చివరగా ఈ రోజున నేను ఒక్కడనే నేను ఒంటరి వాడిని అయిపోయాను అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పి నేను పొత్తు పెట్టుకుంటున్నా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే భవిష్యత్ తరాల కోసం మేము ఈరోజు పొత్తు పెట్టుకుందాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమికి సంబంధించి ప్రజలు కూటమి వైపు ఉన్నారనుకోవచ్చు అంటారా, లేకపోతే నేను సింహాన్ని సింగల్గా ఉన్నాను, నేను నా మీద ఎంతమంది వచ్చినా కూడా నేనే దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాపారాలన్నీ మోనోపోలీ చేసి జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు లేకపోతే ఆయన అనుయాయాలే చేసుకుంటున్నారు, తప్పితే నా బట్టి వ్యాపారం చేసుకుంటాకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమి లేవు. మైనింగ్ అంతా ఏంటంటే మోనోపోలీ అయిపోయింది, శాండ్ అవన్నీ లేకపోతే ఇదే ఉన్నాయి. సో మార్పు అయితే ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వైన్ షాపులు ఉన్నాయి, లేకపోతే బార్లు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మొత్తం గవర్నమెంట్ మోనోపోలీ కొనసాగుతుంది. ఆదాయం మొత్తం కలిపి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తినడానికి డిస్టిలరీస్ ఉన్నాయి, డిస్టిలరీస్ వాళ్ళే కబ్జాలు చేశారు, వాళ్ళే కబ్జాలు చేసి వాళ్ళే వ్యాపారం వాళ్ళే సప్లైలు ఇచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది.